బీజేపీని కాంగ్రెస్ మరోసారి టార్గెట్ చేసుకుంది. తన ఆస్తులు కాపాడుకునేందుకు ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీలో చేరారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్పర్సన్ మధుయాషిక్ ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ లో ఉన్న వాళ్లు ఆస్తులు సంపాదించుకున్నారని జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆయన ఆరోపించారు. తీరా ఆస్తుల విషయం బయటపడగానే గుట్టు చప్పుడు కాకుండా బీజేపీలో చేరిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తమకు అనుకూలంగా ఉన్నానని, ఉన్న రోజులు ఈటల అవినీతికి పట్టించుకోలేదని తెలిపారు. తనకు వ్యతిరేకంగా గలం విప్పించిన తరుణంలోనే టార్గెట్ చేశారని మధుయాషిక్ విమర్శించారు. వెళ్ళి సర్దార్ పటేల్ దగ్గర మోకరు వెళ్ళినట్టుగా ఇవాళ కర్లకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ యొక్క ఆత్మగౌరవాన్ని నరేంద్ర మోదీ కాళ్ళ ముందు తాకట్టు పెట్టాడు. తెలంగాణ బిడ్డల ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా, తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులకు నిధులు తీసుకురాకుండా, తెలంగాణకు నీళ్లలో అన్యాయం జరుగుతున్నాన్ని ఎదిరించకుండా, తన అక్రమాస్తులు కాపాడడానికి కొరకు తెలంగాణ యొక్క బిడ్డల భవిష్యత్తుని నరేంద్ర మోదీ దగ్గర తాకట్టు పెట్టాడు. ఈ ఉప ఎన్నికలు కూడా అటు బీజేపీ, గతంలో పెద్దలు జీవన్ రెడ్డి గారు, మేము కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చెప్తా వచ్చాము, బీజేపీ టీఆర్ఎస్ పార్టీ రెండు దొంగలు ఉండే ఒకే నాననుకున్న రెండు ముఖాలు. ఇవాళ గమ్యం లేని బండి పాదయాత్ర మొదలుపెట్టినాడు. అతను ఎంపీగా అయ్యి కరీంనగర్ జిల్లాకు ఉరగబెట్టింది లేదు, లేక ఈ ప్రాంతం నుంచి ఎన్నుకోబడ్డ ఎంపీ ఇంకో బీజేపీ పార్టీ ఉత్తర కుమార్ ప్రగల్భాల వల్ల కూడా తప్పితే, కల్వకుంట్ల కుటుంబాన్ని, కల్వకుంట్ల చంద్రశేఖరరావుని అవినీతిని ఎదురిస్తాము, గోప్యతని అరికట్టడమే కాకుండా జైలు వేస్తామని చెప్పి ప్రగల్భాలు పలికిన వాళ్ళు ఇవాళ వాళ్ళ నాయకుడే దేశాన్ని దోచుకుని తన పారిశ్రామికతలకు దాచిపెడుతున్న నరేంద్ర మోదీ గారి యొక్క కాళ్ళ వేలన వంటి ప్రాధాయపడ్డప్పుడు అదే ఉప ఎన్నికను దేశం యావత్తులో అటు వెస్ట్ బెంగాల్లో ఒరిస్సాలో నిర్వహిస్తూ అయినా కాబట్టి తీసుకుంటా.